షాక్కుల మీద షాక్కులు ఇస్తాం భారతీయ జనతా పార్టీకి అని చెప్పినటువంటి మమతా బెనర్జీకి ఎదురు షాక్కులు తగులుతున్నాయి. అందులో ఎందుకు అనాల్సి వస్తుందంటే, మొన్ననే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వెళ్ళిపోయినప్పుడు ఇంకేముందంటూ ఓ భారతీయ జనతా పార్టీ ఎంపీ భార్యను తీసుకొచ్చారు, అట్లాగే అమిత్ షా గారు భోజనం చేసినటువంటి ఇంటి ఆయన్ని పట్టుకొచ్చారు. ఆ తర్వాత ఇంకేముందంటే అప్పుడే బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక కార్పొరేటర్ స్థాయి వాళ్ళని పట్టుకెళ్ళండి మీరు దమ్ము ఉంటాయని చెప్పేసి, అవ్వలేదు. ఈలోపుగా అభిషేక్ బెనర్జీ వార్నింగ్లు వీటన్నిటి మధ్యన దీన్ని రివర్సలో చేయాలంటే తనే స్వయంగా వెళ్ళి నందిగ్రామ్లో నేనే పోటీ చేయబోతున్నానని హెచ్చరిక జారీ చేయడంతో మళ్ళీ ఒక్కసారి రాజకీయం తనకు అనుకూలంగా మారిపోతుందని మమతా బెనర్జీ భావించింది. తీరా చూస్తే ఆమె అక్కడి నుంచి కలకత్తాకి రాగానే కొత్త సీన్ తయారైంది, కొత్త షాక్ ఇచ్చారు. అదే పార్టీకి సంబంధించినటువంటి తన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి, తాజాగా అటవీ శాఖ మంత్రి రాజీవ్ బెనర్జీ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు, ట్విట్టర్ ద్వారా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో ఇన్నాళ్ల పాటు ప్రజలకు సేవ చేసినందుకు గర్వంగా ఉంది, ఈ అవకాశం కల్పించిన దీదీకి కృతజ్ఞతలు అంటూ రాజీనామా లేఖను గవర్నర్ జగదీప్ ధన్కర్కి పంపాను, రాజీనామా గల కారణాలు మాత్రం ఏం చెప్పలేదు ఆయన. మమతా బెనర్జీ అధ్యక్షం జరిగిన రాష్ట్ర మండలి సమావేశానికి రాజీవ్ గైర్హాజరైతే రాజీవ్ భాజపాలో చేరతాను ప్రచారం జరిగింది. ఇప్పటికే సురేందర్తో పాటుగా శుక్లా కూడా ఆల్రెడీ రాజీనామా చేస్తున్నారు. వరుసగా చూస్తుంటే మమతా బెనర్జీకి వెంటాడి వేటాడుతున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. రాజకీయ ఎత్తుగడల్లో ప్రశాంత్ కిషోరు, అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ వీళ్ళందరూ కలిసి పన్నుతున్నటువంటి వ్యూహాలు సక్సెస్ అవుతున్నట్టు కనిపించట్లేదు, రివర్స్ అవుతున్నట్టు కనబడుతున్నాయి. మరి ఇంకా ఏం జరుగుతుందనేది చూడాలి.